పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో కరోనా బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఐఎఫ్టీఓ అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులకు నెలకు 10,000 ఇచ్చి ఆదుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల పరిహారం చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అధ్యక్షులు పెద్దిశెట్టి గంగరాజులు డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియాను ఇవ్వాలి. కరోనాతో మరణించిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియాను, కరోనాతో మృతి చెందినటువంటి కుటుంబాలను కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, ఈ కరోనాతో ఉపాధి కోల్పోయినటువంటి భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు నెలకు 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ యొక్క కుటుంబాలకు చేయూతను అందించాలని, అదేవిధంగా మండల కేంద్రాలు 50 పడకల జర్మనీ తరహా కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసి మండల కేంద్రాల ప్రజలను ఆదుకోవాలని, అదేవిధంగా మందుల ఉత్పత్తులపై జిఎస్టీని రద్దు చేయాలని, అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని, అదేవిధంగా పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలను పూర్తిగా రద్దు చేయాలని, నిత్యావసర ధరలపై ప్రజలపై భారం మోపుతున్నటువంటి నిత్యావసర ధరలపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి ప్రజలకి ధరలు అందుబాటులో ఉండేగా చర్యలు తీసుకోవాలని ఈ 22 డిమాండ్తో కూడినటువంటి మెమోరాన్ని జూన్ జూలైలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆలోచన అందిస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి, లేకపోతే ప్రజా కార్మిక రైతాంగ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.